కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు కుశల. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో గురువారం నాడు బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ. గుత్తి పట్టణంలోని గుంతకల్ రోడ్లో గల స్థానిక ఎంఎస్ డిగ్రీ కళాశాల ముందర 14వ తేదీ గురువారం నాడు ఉదయం 9:30 నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు మరియు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మరియు గుంతకల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు గుంతకల్ నియోజకవర్గపు టీడీపీ ఇన్ఛార్జ్ ఆర్ జితేంద్ర గౌడ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వస్తారని, ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త, టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుత్తి మండల కన్వీనర్ బర్దివలి, గుత్తి టౌన్ కన్వీనర్ రవిశంకర్ గౌడ్, రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకుడు దిల్కా సీనా, జిల్లా టీడీపీ నాయకులు శ్రీకాంత్ చౌదరి, మాజీ ఎంపీపీ వీరేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా 14/4/2022 రోజున అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహం గుంటకల్ నియోజకవర్గం గుత్తి గుంటకల్ రోడ్లో ముఖ్య అతిథిగా కాల్వ శ్రీనివాసులు గారు, మాజీ ఎమ్మెల్యే గారు జితేంద్ర గౌడ్ గారు ఆవిష్కరించు కావున ప్రజా సంఘాలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా రేపు 14వ తారీఖు ఉదయం 9:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణం నందు గుంతకల్ కావున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు గారు, గుంతకల్ నియోజకవర్గ పార్టీ తెలుగుదేశం పార్టీ జితేంద్ర గౌడ్ గారు విశిష్ట అతిథులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. కాబట్టి అలాగే ఈ గుత్తి పట్టణంలోని కుల సంఘాలు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అయితేనేమి, గుత్తి మండలం కార్యకర్తలు, గుత్తి మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గుత్తి పట్టణంలో గుంటకల్లోడు ఎంబీఏ కాలేజ్ దగ్గర అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఈ విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు దిల్కా సీనా గారు సొంత నిధులతో వెచ్చించి ఈ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి రేపు వచ్చేసినటువంటి అనంతపురం పార్లమెంటు ఇన్ఛార్జ్ కాల్వ శ్రీనివాసులు గారు మరియు గుంటకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జితేంద్ర గౌడ్ గారు రేపు ఉదయం 9 విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు. కావున ఈ కార్యక్రమానికి గుత్తిపుర ప్రజలు కానీ, అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. 14/4/2022 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు అనంతపురం పార్లమెంటు ఇన్ఛార్జ్ గారైన కాల్వ శ్రీనివాసు గారు, గుత్తి గుంతకల్ ఇన్ఛార్జ్ అయిన జితేంద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ గుత్తి పట్టణ గుంతకల్ రోడ్లో జరుగును. ఈ సందర్భంగా ఈ ముఖ్యమైన ప్రోగ్రాంకి గుత్తి గుంతకల్ పామిడి ప్రజలు, కుల సంఘాలు, పార్టీ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.